రాష్ట్రంలో రైతు వేదికల నిర్మాణం దేశానికి ఆదర్శవంతమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా పెంబి మండలంలోని ఇటిక్యాల గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనాన్ని వారు ప్రారంభించారు. అనంతరం రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలు చేస్తూ రైతును రాజులా చూస్తుందన్నారు. 24 గంటల విద్యుత్, రైతు బంధు, రైతు బీమాను ప్రవేశపెట్టి రైతులను కంటికి రెప్పలా టీఆర్ఎస్ ప్రభుత్వం చూసుకుంటుందన్నారు. రైతులు కేసీఆర్కు అండగా నిలవాలని కోరారు. గత పాలకులు రైతుల సంక్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శమన్నారు. ఇదంతా ఇంత పెద్ద మండలి ఉందా అని ఈరోజు ఇప్పుడే చూపించుకుంటా వస్తే ఆశ్చర్యపోతున్నాడు. ఎందుకంటే ఇంత లోపట్టు ఉందా మీ మండలానికి, అందరికీ తిరుగుతావు నువ్వు, ఈ అన్ని పనులు చేపిస్తావా అని అడుగుతున్నాడు. అయితే నేను ఇప్పుడు విక్రమ్ నాయక్ అన్నకు అడిగిన అన్న, ఇది వాస్తవమా కాదా అంటే విక్రమ్ నాయక్ చెప్పింది. మరి విలేకరులు కూడా కూర్చున్నారు, ఇక్కడ ఎమ్మెల్యేలు ఎలా తిరుగుతారో వాళ్ళకు కూడా తెలుసు. అన్నని పిలిచే కారణం ఏంటంటే ఎప్పుడు అన్న సీఎం పక్కనే ఉంటాడు. ఇక్కడ సమస్యలు ఖచ్చితంగా 7 సంవత్సరాల కింద ఎలా ఉండేనో పెంపి మండలి, ఇప్పుడు ఎలా డెవలప్ అయిందో, ఇంకా ఏమిస్తే ఇంకా డెవలప్ అవుతుందో అని చూపించడానికి ఈరోజు అన్నని ప్రతి గ్రామంలో తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా అన్న మనతో ఉండి మరి ఈరోజు మీరు టైం తీసుకొని మా దగ్గర వచ్చినందుకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకాలని మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే వేదిక పైన ఉన్న ఎంపీపీ గారు, మరి 40 లక్షలతో ఒక పెద్ద పార్క్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ డెవలప్మెంట్ కాదా? వాస్తవంగా కొన్ని కారణాల వల్ల కొంతమందికి పెన్షన్ రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. అది కూడా ఏం కారణం? 3 సంవత్సరాల నుంచి మనము కరోనాతో బాధపడి ప్రపంచం మనమే కాదు యావత్ ప్రపంచం మొత్తం వెనుకబడిపోయింది. అయినా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ ఏ స్కీమ్ ఆపలేదు. కళ్యాణ్ లక్ష్మి కూడా టైం మీద, మేము ఆ కరోనాలో కూడా, నాకు కూడా కరోనా వచ్చింది, నేను చాలా సీరియస్ అయిపోయినా హాస్పిటల్ వెళ్ళాను. అయినా నేను ప్రజల్ని ఎక్కడ వెళ్లకుండా ఆగలేదు, ప్రజల్లోనే వెళ్ళాం, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాం, అప్పుడప్పుడే అధికారులతో మాట్లాడాం, ఎక్కడైతే శానిటైజర్ కావాలో అక్కడ శానిటైజర్ చేయించాం, ఎవరికైతే ఇబ్బంది ఉందో హాస్పిటల్లో వాళ్ళకి అడ్మిషన్ చేయించాం, అన్ని పనులు చేసుకుంటా. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఇంటికి 1500 చొప్పున, మరి 15 కిలోలు ఒక మనిషి చొప్పున బియ్యం పంపించారు. ఎందుకంటే తెలంగాణలో ఇంకా వెనుకబడి ఉన్నాం, ముందుకెళ్ళాలి. 7 సంవత్సరాల కింద అసలు చెప్పుకుంటా పోతే ఎన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. ఈ రోజు పెంపి మండలిలో 1 ఎకరం రోడ్ మీద కొనాలంటే 1 కోటి రూపాయలు, గతంలో అంతే ఉండేనా? ఈ రోజు పరిస్థితి ఎట్లా వచ్చింది? ఎంత డెవలప్మెంట్ అవుతుంది? మరి ఈ రోజు డెవలప్మెంట్ మిమ్మల్ని మీరు గుర్తించుకోవాలి. లీడర్ లీడర్లు కొట్లాడుకోవడం కాదు, వాస్తవంగా మీరు ఎలా ఎంపీపీ అయ్యారు, ఎలా డిప్యూటీసీ అయ్యారు, ఎలా సర్పంచ్ అయ్యారు, ఎలా మా ఎంపీటీసీలు అయ్యారు అనేది గుర్తుంచుకోవాలి. దయచేసి మీరు ఏదన్నా ఉంటే మీరు పర్సనల్ గా వచ్చి మాట్లాడుకోవాలి, కానీ ఇక్కడ మీటింగ్లలో మాకు ఇది రావట్లేదు అది రావట్లేదు అని చెప్పద్దు. రెండోది డెవలప్మెంట్ ఏ నా బాధ్యత అని, ఎక్కడ రోడ్ పెట్టించాలో, ఎక్కడ డెవలప్ చేయాలో అవన్నీ. మండలంలో ఇటిక్యాల గ్రామంలో రైతు వేదిక ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథి ఖానాపూర్ శాసనసభ్యురాలు గౌరవనీయులు అజ్మీరా రేఖాశ్యామ్ నాయక్ గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి రైతు బంధు సమితి అధ్యక్షులకు, ఎంపీపీ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, ఎంపీటీసీలకు, పిఎస్సిఎస్ చైర్మన్లకు, ఆత్మ చైర్మన్లకు, అదేవిధంగా గౌరవ వ్యవసాయ శాఖ అధికారులకు, అదేవిధంగా మరి ఈ రోజున ఈ రైతు వేదిక మన కోసం పెట్టారు, మనందరం కలిసి మరి ఈ రైతు వేదికని, ఈ రైతు బంధు సంబరాలను కూడా జరుపుకోవాలి అని ఈ గ్రామం నుంచి విచ్చేసినటువంటి రైతు సోదర సోదరీమణులందరికీ, ముఖ్యంగా మరి పాత్రికేయ మిత్రులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలుపుకుంటూ చాలా సంతోషం. మరి మనం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీ అందరికీ తెలిసిందే, గౌరవ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ సంఘ రంగానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారో. మరి మనం ఆ రోజున తెలంగాణ రాష్ట్రం సాధించడం కూడా నీళ్లు నిధులు నియామకాలు. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే మరి నీళ్ల విషయంలో మరి మనము ఏ విధంగా అయితే మరి వ్యవసాయాన్ని అభివృద్ధి చేసుకోవాలి, ఏ విధంగా అయితే రైతులకు మేలు చేయాలి, ఏ విధంగానైతే మన గ్రామీణ వ్యవస్థలో ఉన్న రైతాంగాన్ని మరి ఆదాయ వనరులు పెంపొందించుకునే చూడాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి రూపకల్పన చేస్తూ మరి మొట్టమొదటిగా ఆయన మన చెరువులను పునరుద్ధరించుకుందాం అని మిషన్ కాకతీయ తీసుకొచ్చారు, ప్రోగ్రామ్ తీసుకొచ్చారు.
దాని తర్వాత రైతులకి మరి 24 గంటలు ఉచిత కరెంటు, అదేవిధంగా మరి రైతు బంధు పెట్టుబడి సాయం కింద, దాని తర్వాత మరి ఏదన్నా కారణాల వల్ల రైతు కుటుంబంలో పెద్దకి ఏదన్నా ప్రాణనాశనం జరిగితే మరి వారికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన రైతు బీమా, ఇలా ఎన్నో పథకాలు. కేవలం ఇది రైతు సంక్షేమ పథకాలు. గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయానికి పెద్ద పీట అది. గ్రామీణ వ్యవస్థలో వ్యవసాయమే మేజర్ ఒక పెద్ద రంగం అది. మరి దీన్ని కనుక మనము వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తే గ్రామీణ వ్యవస్థలో ఆర్థిక వ్యవస్థ కూడా మెరుగుపడుతున్న ఉద్దేశంతో తీసుకొచ్చిన ఈ అన్ని పథకాలు. దాని తర్వాత మరి రైతులకు ఇంకా అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో మరి 5000 ఎకరాలకు ఒకరు చొప్పున ఏవోనే చేస్తాం. అదేవిధంగా రాష్ట్రం అంతటా కూడా మరి రైతు వేదికలు నిర్మించి రైతులందరూ కూడా సంఘటితంగా ఒక చోట కూర్చొని మరి వాళ్ళ సాధక బాధలు కానివ్వండి, మరి ఇంకేదన్నా మరి రైతు వేదికల కింద రైతు విషయాలను చర్చించుకోవాలనే ఉద్దేశంతో రైతు వేదికలు కట్టించడం అయింది. మీ అందరికీ తెలిసిందే ఈ రోజున రైతే రాజు, రైతే దేశానికి వెన్నెముకని కేసీఆర్ గారు ముందుకెత్తుంటే అదే వెన్నెముక మీద మరి మొన్న యూపీలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం మరి లారీలతోనూ కార్లతోనూ తొక్కించిన వ్యవస్థ. ఒక పక్కన మనం రైతు మనకి ముఖ్యము, రైతు వ్యవసాయమే మనకి పండగా అనుకుంటే అదే వ్యవసాయం దండగానే కేంద్ర ప్రభుత్వము మరి వ్యవస్థ